Let's start our first round. Racho, Rachasya, Rachobhyaha. మీ టాపిక్ సపోర్ట్ చేస్తూ మీ దగ్గర కొన్ని పాయింట్స్ ఉంటాయి. మీ టాపిక్ సపోర్ట్ చేస్తూ మీ దగ్గర కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఎవరైతే వాలిడ్ పాయింట్స్ చెప్తారో వాళ్ళకి 20 పాయింట్స్ అన్నమాట. ఓల్డ్ తో స్టార్ట్ చేద్దామా, న్యూ తో స్టార్ట్ చేద్దామా, వాళ్ళ తో స్టార్ట్ చేద్దామా? రైట్, స్టార్ట్ చేయండి. 3, 2, 1, గో. ముసలోళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఏం చేయకపోయినా పెన్షన్ వస్తుంది నెలకు. అంటే ఇంత దాంతో సరిపెట్టుకుంటారు మీరు? కానీ యంగ్ ఏజ్ అయితే ఇంకా ఎక్కువ సంపాదించొచ్చు కదా. పని ఎవరు చేయరు, ఫ్రీగా వస్తే ఓటేస్తాం అంటారు. అది అర్థమైందన్న. ఓల్డ్ ఏజ్ ఏముందన్న, ఎంగేజ్ అయ్యి బెస్ట్. ఎందుకంటే మంచి గర్ల్ ఫ్రెండ్ వేసుకొని తిరగొచ్చు, డాన్సులు చేయొచ్చు. ఎంగేజ్ లో చాలా ఎనర్జీ ఉంటది, యా కొత్త కొత్త కలర్ఫుల్ లైఫ్ ఉంటది. యా ఓల్డ్ ఏజ్ లో అది ఉండదు కదా. వాళ్ళలాగా గర్ల్ ఫ్రెండ్ వేసుకొని తిరగకుండా మన ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు ఎవరికి భయపడకుండా ధైర్యంగా డ్రంక్ చేయొచ్చు. యూత్ చేయడమే తప్పు అంటే ముసలోళ్ళు అయినాక చేస్తే ఇంకా అవుట్ కదా. ఇంకా ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్ పాయింట్? నేనైతే ఎంగేజ్ లో ఉన్నప్పుడు తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని అనుకుంటాను. రైట్, వెరీ గుడ్ పాయింట్. అవును, ఎంగేజ్ లో అమ్మ నాన్న మనతో పాటు ఉంటారు. ఓల్డ్ అయినాక ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కదా. ఎనీ కౌంటర్ పాయింట్ ఫర్ దిస్? సిటిజన్ సిటీసర్ అన్న బస్లా. సీనియర్ సిటిజన్? సీనియర్ సిటిజన్ సీట్ ఇచ్చేసారు. సీనియర్ సిటిజన్ వస్తే నువ్వు లేస్తావా? లేసన్నా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ పాయింట్. ఇంట్రెస్టింగ్ గా ఎంగేజ్ లో అయితే మంచిగా పబ్లిక్ వెళ్ళి గోవాలకి వెళ్ళి మంచి ఎంజాయ్ చేయొచ్చు. ఓల్డ్ ఏజ్ ఏం చేస్తామన్న, ఏం చేయలేము. ఓల్డ్ ఏజ్ ఎందుకు రూల్ రాస్తుందా? 21 బిలో రావద్దు, 21 అబో రావచ్చు. ఆ టైంలో ఏం చేయాలి, పబ్లో ఏం చేయలేం కదా. వెళ్ళి మ్యూజిక్ వినాలి. ఉత్త మ్యూజిక్ ఏం చేస్తావు ఖాళీ? నువ్వు అట్లా అంటున్నావు. లాక్ డౌన్ కంటే ముందు ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రైడే సాటర్డే అష్ వెళ్తూనే ఉంది. వెళ్తుంది కదా మరి. అయినా ఆమె గ్లామర్ ఇప్పుడు తగ్గలేదు అన్న. ఓహో, ఈ ఏజ్ లో కూడా గ్లామర్ ఎక్కువ ఉందని చెప్తున్నావు అంతే కదా. పబ్ లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. మీరందరూ పబ్ లో ఉన్నారు, ఓకేనా? అష్ కూడా పబ్ కు వచ్చింది, కానీ నువ్వు వెళ్ళి అష్ తో మాట్లాడాలనుకుంటున్నావు కానీ మాట్లాడలేకపోతున్నావు. ఎలా అప్రోచ్ అవుతావు చూద్దాం పబ్ లో. ఇగో ఇదొక పబ్, యంగ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ మీ ఇద్దరు ఉన్నారు. ఒక అందమైన అమ్మాయి పబ్ లో ఎంజాయ్ చేస్తుంది, డాన్స్ చేస్తుంది. ఎవరు అప్రోచ్ అయ్యి ఎవరు అమ్మాయిని ఇంప్రెస్ చేస్తారో చూద్దాం. ఓల్డా న్యూవా? ఓకేనా? మాట్లాడతోని నువ్వు రోజే పప్పు కత్తవా? నువ్వు ఈ వయసులో అవుతున్నావు అంటే ఆ వయసులో నేను ఆ వయసు ఇంకా ఈ వయసు కాదు. అర్థమైందా? మీరు చాలా అందంగా ఉన్నారు. వీడు నన్ను ముట్టుకుంటున్నాడు, ప్లీజ్ హ్యాండిల్ హిమ్. ఎందుకు ముట్టుకుంటున్నావు అంట? ఏదో వయసులు ఉన్నా ముద్దు ముచ్చట. ఏమైంది తాత? మా పోరేదు కాదు, నీ వయసులో పోరేంది గలీజ్ గా. ఏమనుకోకండి, మా తాత కొంచెం చాదస్తా ఎక్కువ, కానీ ఇష్టపడుతున్నావు కాబట్టి మీ అమ్మగారితో మాట్లాడండి ఒకసారి. అయ్యి బాబోయ్, ఏమండి ఏమండి అమ్మ బాబోయ్. ఏంట్రా ఏంట్రా? మన్వడా, మన్వరాలు ఒకదాన్ని వదిలిపెట్టి మనవడి వాడైతే అంటున్నాడు అని చూసి మంచి పట్టుకో, మంచి పట్టుకో. ఏమండి మీరు చూడండి, అబ్బులు అమ్మాయి దొరుకుతా చాలు. ఒక స్టెప్ వేస్తాను. దాదా అయ్యో స్టెప్ లా ఎన్ని ఉన్నాయి ఇక్కడ. రెడీ మ్యూజిక్. ఎందుకంత కష్టపడుతుందో, నాకు ఎత్తనే గట్టిగా పెడతగా బెల్ట్. ఇవే తగ్గించుకుంటే మంచిది. రెడీ, ఓల్డ్ ఏజ్ ఎందుకు గొప్ప? మీరు ఇప్పుడు యంగర్స్ ఎంజాయ్ చేస్తుండొచ్చు, కానీ మీ మా సుఖాలు ఎంజాయ్లు ఎప్పుడో చూసినాం. అదే మా ముసలోళ్ళు ఇప్పుడు రంగంలో దిగిరా, మీ అమ్మమ్మలు మీ ముత్తమ్మలు మాకు పడిపోవాల్సింది.
ఇవన్నీ ఎప్పుడో చూసినాము, మీరు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు, మేము చూడని కలర్స్ అని అంటారు. ముస్లాల ఏముంది, ఇంట్లో కూర్చొని తిని వండుకోవాలి. మేము కాలేజ్ బంగొట్టచ్చు, పార్క్ లో పోవచ్చు, ఎంత మందినైనా మెయింటైన్ చేయొచ్చు, మా ఇష్టం అది. అవన్నీ చూసే వచ్చారు. అప్డేటెడ్ వర్షన్ అప్పుడు ఫోన్ లేవేం లేవు. అదే ఇప్పుడు మన దగ్గర అన్ని ఉన్నాయి. Yes, we have all the facilities. ఓకే, సో సూపర్ పాయింట్లు వచ్చాయి. నిజంగా అక్కడ కొన్ని లాభాలు ఉన్నాయి, ఇక్కడ కొన్ని లాభాలు ఉన్నాయి. ఇద్దరు అద్భుతంగా మాట్లాడారు కాబట్టి ఇద్దరికి 20-20 పాయింట్. గెటప్పింది, నువ్వేంది? ఎవరా మన్వడా, బాగున్నావా? మన్వరాలు ఎప్పుడు వచ్చింది డూబాయ్ నుంచి? తాతయ్య పాకెట్ మనీ ఇవ్వవా? లుంగిది లుంగిది. హ్యాపీ డేస్ లో ఫస్ట్ టైం రా పంచ. ముసలోనికి హ్యాపీ డే స్టార్ట్ అయినప్పుడే చెప్పిన, జిమ్ చేయరా, మంచిగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే జల్దీ ముసలోడికి కావు అని చెప్పిన. ఏం చెయ్యడు, ఎట్లయిండు చూడు. ఇప్పుడు సేమ్ చూడు, ఇద్దరు ముసలోళ్ళు చిన్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుండే కదా. నేను ఎంగో యూత్ నువ్వు కాదురా, సేమ్ ఇంకా ఇద్దరు ఉన్నారు కదా. చెప్పు, అడుగు. నన్ను ముసలాడని పర్లేదు, నా మనవరాలు నాకు ఎందుకు? నా మనవరాలు ఎప్పుడో ముసలాయను కాబట్టి, ఎప్పుడో ముసలాయను కాబట్టి. ఇంకోటి వేలేదు రా అమ్మ తను ఫస్ట్ టైం ఏం రాసుకోకుండా ఎక్కినా, ఏం రాసుకోకుండా ఎక్కినా. సరే గాని ఎందుకు వచ్చిర్రు మనవాడా? మరి ఏమన్నా మనవాడు ఏమంటున్నా అంటే తాత, మరి నువ్వు సక్కగా మాట్లాడుతున్నా మాకు అర్థం కాదు. చెప్తాడు ముసలోడు దమ్మ ఆయాస పడుతుండు. అయిపోయింది, చివరి ఆఖరిగా మెంటర్ గా లాస్ట్ ఎపిసోడ్ కదా, జనాన్ని చూపిద్దామని తీసుకొచ్చిన. కానీ ఇక్కడ ముసలోళ్ళకి సపోర్ట్ చేయరా, వాళ్ళ ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళు. హ్యాపీ డేస్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎనర్జీ. నువ్వు కూడా ఎనర్జీ గా పర్ఫార్మ్ చేస్తావంటే వాళ్ళు రెడీ ఉంటారు. ఆ వాయిస్ లో వేరు, ఇప్పుడు ఈ వాయిస్ లో వేరు, ఇంకా లోపల ఏదేమన్నా తీన్ మరి మ్యూజిక్ వస్తే డాన్స్ చేస్తావా? ఊపు ఊపుతా రెడీ మ్యూజిక్. ముసలోళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా ఇక్కడ? ఓ మీరందరూ ఓల్డే కాబట్టి ఇక్కడ అంటే యంగ్స్టర్స్ కి యంగ్ గా ఉంటే ఎనర్జీ ఉంటుందని నమ్ముతారా, లేకపోతే మీరు కూడా ఓల్డా? యంగ్ వస్తున్నాడు మీ బొంగు.